हाय फ्रेंड्स ఎలా ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో చాలా డిమాండ్ ఉంది అసలు లాస్ అనేది లేని బిజినెస్ గురించి అయితే తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కానీ సరైన గైడెన్స్ లేక వెనకడుగు వేస్తూ ఉంటారు ఈ వీడియోలో మనం గ్యాస్ ఏజెన్సీ ఆర్ గ్యాస్ డీలర్షిప్ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి సో ప్రెజెంట్ మన ఇండియాలో మోస్ట్ పాపులర్ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ అయితే మనకి హెచ్పి హిందుస్థాన్ పెట్రోలియం భారత్ భారత్ పెట్రోలియం అలాగే ఇండియన్ గ్యాస్ సో ఈ గ్యాస్ ఏజెన్సీ ద్వారా మనం ఊహించినటువంటి ఆదాయం అయితే పొందవచ్చు సో ఇన్వెస్ట్మెంట్ మాత్రం మనం అనుకున్న దానికంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది ఈ బిజినెస్ పార్ట్నర్షిప్గా కూడా చేయవచ్చు కానీ లాస్ అయితే మాత్రం ఉండదు అయితే ఈ బిజినెస్ చేయాలంటే మనం మినిమం ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉండాలి సో దీనికి అర్హతలు వచ్చేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అర్హతలు ఏంటంటే వాళ్ళు ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలి ఐ మీన్ ఇండియాలో సంపాదించే వ్యక్తి అయితే ఉండాలి అండ్ అలాగే ఇండియన్ సిటిజన్షిప్ కలిగిన వ్యక్తి అయితే ఉండాలి అండ్ అలాగే ఏజ్ వచ్చేసి మనం ఎప్పుడైతే అప్లికేషన్ పెడుతున్నామో ఆ ప్రాసెస్కి ముందు ఏ అప్లికేషన్ పెట్టే టైంకి మనకి ఏజ్ అనేది 21 to 65 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి అండ్ అలాగే మినిమం క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఇంటర్మీడియట్ అయితే చదివి ఉండాలి అండ్ అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ మినిమం 5 లాక్స్ అయితే మెయింటైన్ చేయాలి మినిమం 5 లాక్స్ ఎందుకంటే కంపెనీ నుంచి మనం గ్యాస్ అనేది కొంటూ ఉంటాం కాబట్టి మినిమం 5 లాక్స్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది వాళ్ళకి చూపించాలి వాటితో పాటు మనం ఒక పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అదేంటంటే మీరు ఎక్కడైతే గ్యాస్ కోసం స్థలం ఎంచుకున్నారో ఆ స్థలానికి సంబంధించి పిఎస్ఓ సర్టిఫికేట్ అంటే పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్స్ అనేది సర్టిఫికేట్ అయితే ఇస్తుంది ఈ పిఎస్ఓ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ సంస్థ అనమాట ఇది అండర్లో వర్క్ చేసే ఒక సంస్థ సో మనం ఏదైతే ఈ పిఎస్ఓ ఎక్కడ అప్లై చేయాలంటే మనం మనకి ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అక్కడ మనం అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేసిన వితిన్ 1 వీక్లో మనకి ఈ పిఎస్ఓ సర్టిఫికేట్ అయితే వస్తుంది అండ్ అలాగే మెయిన్గా అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఆయిల్ కంపెనీస్లో అయితే వర్క్ చేస్తూ ఉండకూడదు సో ఎవరైనా వర్క్ చేస్తే వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది సో వర్క్ చేయకూడదు ఆయిల్ కంపెనీస్లో అలాగే ఈ బిజినెస్ చేసే స్థలం మన పేరు మీద కానీ లేక మన కుటుంబ సభ్యుల పేరు మీద కానీ లేదంటే మన వంశ పారంపర్యంగా వచ్చే స్థలం అయితే చాలా మంచిది అలాంటి స్థలం లేకపోతే మనం లీజ్కి అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ లీజ్ వచ్చేసి మనం లీజ్ అగ్రిమెంట్ అనేది మినిమం 15 సంవత్సరాలు అయితే రాయించుకోవాల్సి ఉంటుంది ఇది అప్లికేషన్ చేసే టైంలో మనకి కంపెనీ వారికి చూపించాల్సి ఉంటుంది ఈ లీజ్ అగ్రిమెంట్ కూడా ఇది డాక్యుమెంట్స్ చూపించాక కంపెనీ వారు వచ్చి వెరిఫై చేస్తారు మన అప్లికేషన్ని ప్రాసెస్ చేస్తారు మనం ఎంచుకున్న స్థలం కెపాసిటీ మినిమం 800 సిలిండర్స్ అనేది స్టోరేజ్ కెపాసిటీ ఉండాలి లేదంటే 8,000 నుంచి 10,000 కేజీలు గ్యాస్ అనేది స్టోర్ చేసే విధంగా ఉండాలి ఈ అర్హతలన్నీ ఉన్న తర్వాత మనం ఆన్లైన్ ద్వారా గ్యాస్ ఏజెన్సీ డీలర్షిప్కి అప్లై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మనం ఏ సంస్థ డీలర్షిప్ అయితే తీసుకుందాం అనుకుంటున్నామో ఆ సంస్థ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఫాలో అవుతూ ఉండాలి సో దెన్ మనకి ఏవైనా నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే వెంటనే తెలుస్తాయి సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో కానీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్స్లో కానీ మనకి ఈ విల్ల నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్స్ అనేవి చదువుతూ ఉండాలి మనం ఎప్పుడు జిల్లా ఎడిషన్స్ ఉంటాయి కదా సో ఆ జిల్లా ఎడిషన్స్లో ఎంప్లాయ్మెంట్ పేజ్ ఉంటుంది కదా ఆ ఎంప్లాయ్మెంట్ పేజ్ ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండాలి అండ్ అలాగే ఏ కంపెనీ మన డీలర్షిప్ కావాలనుకుంటున్నాము ఆ కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది వాచ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు ఎందుకంటే ఏదైనా ఎక్కడైనా వేకెన్సీ ఉంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కాబట్టి సో మన ఏరియా ఏదైతే రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో మన ఏరియా కనుక ఉంటే lpgvitrakchayan.in అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి ముందుగా రిజిస్టర్ చేసుకొని ఉంచుకోండి సో దాని ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది ముందుగా రిజిస్టర్ చేసుకుంటే మీకు కొన్ని డీటెయిల్స్ అనేది అడుగుతుంది ఆ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అడుగుతుంది ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్స్ టైంలో లాగిన్ అయ్యి వెంటనే అప్లై చేయడానికి ఈజీగా అయితే ఉంటుంది ఆన్లైన్లో lpgvitrakchayan.in అనే వెబ్సైట్లో ఆఫ్టర్ దట్ ఈ ఏ గ్యాస్ ఏజెన్సీ అయినా మనకి గ్యాస్ అనేది 2 రకాలుగా ఉంటుంది ఒకటి కమర్షియల్ 2 డొమెస్టిక్ డొమెస్టిక్ గ్యాస్ అంటే మనం రోజు ఇంట్లో మనం ఏదైతే గ్యాస్ వాడుకుంటున్నామో 14 kg సిలిండర్ ఉంటుంది కదా సో అది మనకి డొమెస్టిక్ సిలిండర్ ఎందుకు వస్తుంది అలాగే కమర్షియల్ సిలిండర్ అయితే ఏదైతే మనం హోటల్స్ అండ్ రెస్టారెంట్స్లో యూజ్ చేస్తారో 19 kg అండ్ అలాగే అబోవ్ కెపాసిటీ ఉన్న సిలిండర్స్ అన్ని కమర్షియల్ సిలిండర్స్ కిందకు వస్తాయి సో ఈ 2 టైప్స్ ఆఫ్ సిలిండర్స్ అయితే ఉంటాయి మనకి ప్రతి గ్యాస్ ఏజెన్సీలో అండ్ అలాగే మనకి మనం గ్యాస్ ఏజెన్సీకి కావాల్సిన ఎలిజిబిలిటీ చూసాం సర్టిఫికేట్స్ చూసాం అలాగే పర్మిషన్స్ చూసాం కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్స్ గురించి తెలుసుకుందాం సో ఈ ప్రాఫిట్స్ విషయానికి వస్తే మనకి కమిషన్ బేస్ ఫేర్గా ఉంటుంది
ప్రాఫిట్ అనేది మనకి ఒక డొమెస్టిక్ సిలిండర్ సేల్ చేస్తే మనకి ఒక 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు కమిషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఒక కమర్షియల్ సిలిండర్ సేల్ చేస్తే మనకి 130 రూపాయల నుంచి 150 రూపాయల వరకు మనకి కమిషన్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఒక్క రోజులో మనం ఒక 100 డొమెస్టిక్ సిలిండర్ సేల్ చేసినట్లయితే మనకి 1000 వరకు అయితే వస్తుంది. అలాగే 4000 వరకు వస్తుంది. ఒక 50 డొమెస్టిక్ సిలిండర్ సేల్ చేస్తే సిలిండర్కి 140 రూపాయల చొప్పున ఒక 7000 వరకు వస్తాయి. సో 100 డొమెస్టిక్ సిలిండర్లు 50 కమర్షియల్ సిలిండర్లు సేల్ చేస్తే మనకి రోజుకి 11000 వరకు మిగులుతుంది. సో మంత్లీ మనం 25 డేస్ వర్క్ చేస్తే మనకి ఒక 2,75,000 దాకా కమిషన్ అయితే మనం ఎర్న్ చేయొచ్చు. మరి డెలివరీ ఎలా ఉంటుంది, డెలివరీ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనకి ఎక్స్పెన్సెస్ తక్కువయ్యి టైంకి డెలివరీ అయ్యేలా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ట్రాలీ ఆటో ఉన్న వాళ్ళతో డీల్ మాట్లాడుకోవచ్చు. ఎలా అంటే మీకు గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తే మీకు 10 రూపీస్ కమిషన్ అనేది మేము ఇస్తాం మీకు పెర్ సిలిండర్ అంటే. మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, ఏంటి 10 రూపాయలకి ఎలా సప్లై చేస్తారు గ్యాస్ డెలివరీ అనేది. సో మన ఇంటికి ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ ఎవరైనా తీసుకొస్తే మనకి ఆ బిల్లులో ప్రింట్ అయిన అమౌంట్ కన్నా ఒక 40-50 రూపీస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటారు. ఎందుకంటే ఏమని ఏంటి ఛార్జెస్ అని అడిగితే డెలివరీ ఛార్జెస్ అంటారు. సో వాళ్ళకి మనం ఇచ్చే 10 రూపీస్తో పాటు ఆన్ అన్ యావరేజ్ ఇక్కడ ఒక 40 రూపీస్ కస్టమర్ నుంచి వస్తాయి. సో పెర్ సిలిండర్ మీద వాళ్ళకి 50 రూపీస్ దాకా మిగులుతుంది. అందువల్ల వాళ్ళు ఈ పని చేయడానికి అయితే ఈజీగా ఒప్పుకుంటారు. సో రెండో ఆప్షన్ వచ్చేసి మనకి, సో దీనివల్ల ఈ వే ఆఫ్ ప్రిపరేషన్ ఐ మీన్ ఈ వే ఆఫ్ ఈ వే వల్ల నేను చెప్పిన వన్ వే ఉంది కదా అప్పుడు, సో ఆ వే వల్ల మనకి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఆటో ఎక్స్పెన్సెస్ ఒకటి, ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్, డ్రైవర్ శాలరీ ఇవన్నీ మనకి కలిసి వస్తాయి ఒక 2 లాక్స్ దాకా. లేదు నాకు ఇంత రిస్క్ లేదు, నాకు పర్లేదు, నాకు ట్రాలీ ఆటోస్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఉంది, డ్రైవర్స్ని మెయింటైన్ చేసే క్యాపబిలిటీ ఉందంటే ఒక 2 ట్రాలీ ఆటోస్ కొనుక్కుని డ్రైవర్స్ని ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందో వాళ్ళని అపాయింట్ చేసుకుని మనం ఆ పైన మనం డెలివరీ అయితే మనమే సొంతంగా ఓన్గా అయితే చేయొచ్చు. ఇవి 2 చాయిసెస్ ఎలాగైతే డెలివరీ చేయాలో అలా 2 చాయిసెస్ ఇవి. ఈ గ్యాస్ ఏజెన్సీని ఆన్లైన్ ద్వారా అప్లై చేయొచ్చు. అప్లికెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 50% రిజర్వేషన్ అనేది 50% ఓసీ ఓపెన్ కేటగిరీ వస్తుంది, ఓపెన్ కేటగిరీకి వస్తుంది. అండ్ అలాగే రిమైనింగ్ 50% వచ్చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ అండ్ అలాగే ఎవరైతే ఆర్మర్డ్ ఫోర్సెస్ అండ్ రిజర్వ్డ్ ఫోర్సెస్ ఉంటారు కదా వాళ్ళకి, వీళ్ళందరికీ 50% రిజర్వేషన్ అయితే ఉంటుంది ఇందులో. సో మనం ఈ గ్యాస్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్యాస్ ఏజెన్సీస్కి మనకి 2 లాక్స్ సెక్యూరిటీ డిపాజిట్ కింద డిపాజిట్ చేయాలండి. ఇది నాన్ రిఫండబుల్ అమౌంట్ 2 లాక్స్ అనేది. ఆఫ్టర్ దట్ గోడౌన్ అనేది మనకి 650 గజాలు అయితే ఉండాలి, వెంటిలేషన్ అనేది పూర్తిగా ఉండాలి, అలాగే వాటర్ సప్లై ఎప్పుడు 24 అవర్స్ వాటర్ సప్లై అయితే ఉండాలి గోడౌన్కి, అలాగే ఒక 1/2 ట్రక్ శాండ్ అయితే మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. అండ్ అలాగే 5,000 లీటర్స్ to 10,000 లీటర్స్ వాటర్ స్టోరేజ్ అయితే ఎప్పుడు మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఫైర్ సేఫ్టీ టీమ్ వచ్చినప్పుడు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ వాళ్ళు రిక్వైర్డ్ ఎన్ఓసీస్ అండ్ పర్మిషన్స్ ఇవ్వడానికి ఇవన్నీ చెక్ చేస్తారు. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి మనం ఏ స్థలంలో అయితే మనం గోడౌన్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నామో ఆ స్థలానికి సంబంధించి ఎన్ఓసీ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, ఎవరైతే ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు. సో ఎవరైతే అప్లికేషన్స్ అనేవి అప్లై చేశారో ఇవన్నీ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు కదా. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేశాక ఎవరి అయితే ఇందులో సూటబుల్గా ఉన్నాయో వాళ్ళందరి పేర్లు తీసి వాళ్ళందరిలో డ్రా తీస్తారు. సో ఎవరికైతే డ్రా అయితే వచ్చిందో వాళ్ళకి అనేది డీలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వీరు ఎవరైతే మనకి ఈ గ్యాస్ ఏజెన్సీ రన్ చేస్తున్నారో వీళ్ళతో ప్రత్యేకించి అగ్రిమెంట్ అనేది ఏమి ఉండదు. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే సర్వీస్ అనేది క్వాలిటీకి ఇస్తున్నారో కస్టమర్స్కి అన్ని సంవత్సరాలు వీళ్ళు కంటిన్యూ అవుద్ది డీలర్షిప్. ఒకవేళ వాళ్ళు మానేస్తే కానీ ఆ ఏరియాలో అయితే వేకెన్సీ రాదు. సో ఈ విధంగా మనం వేకెన్సీస్ అయితే వాచ్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అండ్ అలాగే ఇక్కడ మనకి ఈ ఏదైతే గ్యాస్ సిలిండర్స్ అనేవి మనం అమౌంట్ డీడీ చేశాక మన హెడ్ క్వార్టర్స్ లైక్ రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా విశాఖపట్నం విజయవాడ ఈ విధంగా రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి గ్యాస్ సిలిండర్స్ అయితే పంపించడం జరుగుతుంది. కంపెనీయే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే పెట్టుకుంటుంది, మనమేమి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ప్రతి నెల 1వ తారీఖున సెంట్రల్ గవర్నమెంట్ ఏ రేట్ అయితే ఫిక్స్ చేసిందో మనకి గ్యాస్ సిలిండర్ ప్రైస్ ఆ రేటుకే సేల్ చేయాలి. ఎక్కువకి అమ్మకూడదు, తక్కువకి అమ్మకూడదు. ఏదైతే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిందో ఆ రేట్కే మనం గ్యాస్ సిలిండర్ అనేది సేల్ చేయాలి. ఇక్కడ ఈ హెచ్పి ఇండియన్ భారత్ గ్యాస్ అనేవి మనకి ఇంకొక ఫ్లెక్సిబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏవైతే మనం గ్యాస్ ఏజెన్సీలో మనం గ్యాస్ స్టవ్స్ కానీ గ్యాస్ పైప్స్ కానీ ఇవి వేరే కంపెనీవైనా అమ్ముకోవచ్చు, లేదంటే ఈ కంపెనీ ఏదైతే డీలర్షిప్ తీసుకున్నామో ఆ కంపెనీ ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవచ్చు. దాని మీద వచ్చిన ప్రాఫిట్లో 1 రూపాయి కూడా మనం కంపెనీకి పే చేయగలదు. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళే
ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ట్యూబ్స్ మాత్రం ఏదైతే మన కంపెనీ రిఫర్ చేసిందో ఆ రిఫర్ చేసిన ట్యూబ్స్ మాత్రమే సేల్ చేయాలి. దానికి వచ్చిన ప్రాఫిట్ కూడా కంపెనీకి ఏ ఒక్క రూపాయి కూడా మనం ఇవ్వనవసరం లేదు, ఆ ప్రాఫిట్ కూడా మనం సేల్ చేసుకోవచ్చు. ఇటువంటి ఫ్లెక్సిబిలిటీ మనకి ఈ హెచ్పి భారత్ ఇండియన్ గ్యాస్ ప్రతి గ్యాస్ కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇది మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ గ్యాస్ ఏజెన్సీ గురించి. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ తెలియాలంటే లేదంటే ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా వస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేనైతే ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ మీకు కావాలో ఆ వీడియోస్ అయితే త్వరలో చేయడానికి అయితే ట్రై చేస్తాను. నేను ఒకరిని అడుగు రిఫర్ చేసో నా దగ్గర ఉన్న రిసోర్సెస్ని ట్రై చేసో ఏదో విధంగా పూర్తి చేయడం నేనైతే వీడియో చేయడం అయితే చేస్తాను మీకు రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్తో పాటు. సో ఈ గ్యాస్ డీలర్షిప్కి అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు ఎప్పుడు ఎల్పిజీ విత్రక్ చయాన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ని ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ పేజ్ ఏదైతే ఉందో లైక్ మన జిల్లా ఎడిషన్స్ పేపర్స్లో జిల్లా ఎడిషన్స్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ పేజ్ అయితే ఉందో ఆ పేజ్ని వాచ్ చేస్తూ ఉండాలి. సో ఇది నేను చెప్పేటప్పుడు ఎప్పుడైతే మనం అప్లికేషన్ అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారో మన ఏరియాలో వెంటనే అప్లై చేయడానికి అయితే రెడీగా ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ పూర్తిగా ఈ బిజినెస్ గురించి. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నలుగురికి వీలవుతుంది ఈ నలుగురికి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అంటే వీడియో అయితే షేర్ చేయండి. మీరు ఎక్కువ లైక్లు ఇస్తే నేను మరిన్ని బిజినెస్ ఐడియాస్ మీ ముందుకు అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను. ప్రతి బిజినెస్ గురించి నాకు తెలిసిన టైమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.